వరద ప్రాంతాల్లో 72% పారిశుద్ధ్య పనులు పూర్తి చేశామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ మేరకు 7,100 మంది పారిశుద్ధ్య సిబ్బంది పనిచేస్తున్నట్లు వెల్లడించారు. విజయవాడ సహా కృష్ణా, గుంటూరు, ఉమ్మడి జిల్లాల్లో ముంపు బారిన పడిన ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేసిన చంద్రబాబు బుడమేరకు గండు పడిన ప్రాంతాన్ని పరిశీలించారు. కృష్ణానదిని సముద్రంలో కలిసే ప్రాంతం వరకు చూశానని చెప్పారు. 149 అర్బన్, 30 రూరల్ సచివాలయాల నుంచి యుద్ద ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. నీరు నిల్వ ఉన్న చోట తప్ప మిగతా చోట్ల విద్యుత్ సరఫరా పునరుద్ధరించామని సీఎం వెల్లడించారు. వరద ప్రాంతాల్లో ప్రతి కుటుంబానికి నిత్యావసరాల కిట్ ఇస్తున్నామన్న చంద్రబాబు ఇందుకు 1300 పీడీఎస్ వాహనాలు తిరుగుతున్నాయన్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి జాగ్రత్తలు తీసుకుంటున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు.